నమస్కారం. ఇప్పుడే ఇలా వెంటనే టీజర్ రిలీజ్ అయిందో లేదో సంచలనం క్రియేట్ చేస్తుంది. సహనాభవతు అంటూ మా అందరి ఇయర్స్లో ఒక ఉర్రూతలూగిస్తున్న ఈ టీజర్ గురించి మాట్లాడడానికి ఆచార్యని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ గారు కొరటాల శివ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. సహనాభవతు, సహనౌగుణత్తు అని మనం యోగా చేసినప్పుడు, ఆసనాలు వేసినప్పుడు చెప్తూ ఉంటామని నాకు తెలిసినది. మీరు దాంతోనే ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేసి ఒక వేవ్ క్రియేట్ చేశారు. అంటే చూడగానే చెవుకి, కళ్ళకి, రెండింటికి ఇంపుగా ఉంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది కదా? ఫస్ట్లీ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ధర్మ, ధర్మం గురించి ఎక్కువ. అందుకే ధర్మస్థలి అని పెట్టాను. బ్యాక్గ్రౌండ్ ద టౌన్ నేమ్ ఇస్ ధర్మస్థలి. ఇక్కడ ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది. సో ధర్మం గురించి పర్ఫెక్ట్గా చెప్పాలి. సో దర్ షుడ్ బి పీస్, శాంతి శ్లోకంతో స్టార్ట్ చేయాలనుకో అనిపించింది నాకు. ఎందుకో సో అది, అందుకని ఐడియా ఇచ్చినప్పుడు మంచిశర్మ గారు, సో లెట్స్ గో విత్ దిస్, దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ధర్మం, శాంతి గురించి ఎక్కువ ఉంది ఆ యూనివర్స్లో అని, దట్స్ హిజ్ ఐడియా, దీంతో స్టార్ట్ చేద్దాము అనేది. ఎక్కడో ఫిల్మ్ ఇస్ ధర్మస్థలి ఒక టెంపుల్ టౌన్, అది కూడా టీజర్లోనే తెలిసింది మాకు. ధర్మస్థలిలో అనగానే ఓహో, అయితే ధర్మస్థలం అనమాట ప్లేస్ పేరు. సో ఎక్కడో దట్ శాంక్టిటీ ఉండాలి ఆ టౌన్కి. ఆల్ ద క్యారెక్టర్స్ అలా ఉండాలి. మై సిద్ధ ధర్మానికి ప్రతిరూపం మా సిద్ధ ఈ సినిమాలో రామచరణ్ గారు చేశారు. దీనికి అంత ఆర్గానిక్గా అంత శాంక్టిటీ రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్, దేర్ ఎఫర్ట్స్, ఆల్ ద టెక్నీషియన్స్, యాక్టర్స్, ఎక్కడ కొంచెం బయటకు వెళ్తే ఆ శాంక్టిటీ మిస్ అవుద్దు అని చెప్పి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ట్రెమెండస్ ఈ సినిమాకి. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై ఆచార్య లుక్ సో బ్యూటిఫుల్. మీరు అన్నట్టు ధర్మస్థలి ఆ నగరం పేరుని చెప్పారు. అండ్ మాకు చూసిన ఈ గ్లిమ్స్లో నాకు ఫస్ట్ నచ్చింది ఆ ఇంట్రడక్షన్ ఆ పాటతో. నాకు తెలిసి చాలామంది వ్యూవర్స్ ఇంత హిట్ చేస్తున్నారు దాన్ని అంటే దానికి మెయిన్ రీజన్ లాస్ట్లో మా మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ కలిసి ఆ ఫ్యూ సెకండ్స్ కనిపించారే, దట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అంటే ఫస్ట్ నుంచి అందరూ అంటే టీజర్లో ఎవ్రీ షాట్ ద సేమ్ రెస్పాన్స్, బట్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ విత్ ద క్యారెక్టర్. మిగిలినంతా ధర్మస్థలి కానీ, ఆయన బిహేవియర్స్ కానీ, అతను చేసే పనులు కానీ, ఎవ్రీ విజువల్ అలాగే ఉంది. బట్ లాస్ట్లో చిరుత పిల్ల కనపడి మా చిరంజీవి గారు మా చిరు ఆ చిరుతనయుడు కనపడినప్పుడు ఆబ్వియస్లీ హై ఉంటుంది. ఎక్కడో అంటే ఇట్ గోస్ విత్ ద ఫిల్మ్. చాలా అందమైన షాట్ సినిమాలో కూడా అది వాళ్ళిద్దరికే కరెక్ట్గా సెట్ అవుతుంది. లక్కీగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఉండటం, అలాంటి షాట్ ఆర్గానిక్గా అందులో ఉండటం కలిసి వచ్చింది. అండ్ ఐ నో హౌ ద ఫ్యాన్స్ దే వెంట్ బర్సర్క్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిందే కానీ, బట్ ఆర్గానిక్గా వెళ్ళాలనిపించింది. బట్ దే టుక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆబ్వియస్లీ. చాలా చాలా బాగుంది. అవునా, మీరు అన్నట్టు ఆ చిరుత ఉలి అండ్ మంచినీళ్ళు తాగుతూ పక్కన వెనకాల ఉండి బ్లిస్. ఆ చిరుత పిల్లకి వెనక మన ఆ చిరుత ఉంటే ఈ చిరుతకి ఆ చిరుత ఇక్కడ ఉంది. మాకు హై అది. అది షార్ట్ తీసేటప్పుడు కూడా నాకు అదే హై, దేర్ ఎక్స్ప్రెషన్స్ కానీ, దేర్ లుక్స్ కానీ. అది మీరు చెప్తుంటే అది విజువలైజ్ చేస్తుంటేనే మా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. మేము చూసే ఆ చిన్న స్క్రీన్ ఫోన్లోనే మాకు అలా అనిపిస్తుంటే ఆ మెగ్నానిమస్ బిగ్ స్క్రీన్ గురించి మేమందరం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాము.